ఫస్ట్ గోపికృష్ణ మూవీస్ గురించి చెప్పాలి. సో పెందాన్ గారు కృష్ణవేణి సినిమా చేసినప్పుడు సో బిగ్ హిట్. పెందాన్ గారి కెరీర్ని హెల్ప్ చేసింది గోపికృష్ణ మూవీస్. సో ఐఎమ్ ఆల్మోస్ట్ 13 ఫిల్మ్స్లో 10 బ్లాక్ బస్టర్స్. సో తర్వాత చాలా సంవత్సరాల తర్వాత బిల్లా చేసాం. టెన్షన్ పడి పెందాన్ గారికి ఆన్సర్ చెప్పాలి. సో బిల్లా బాగానే హిట్ అయింది. సో పెందాన్ గారి సినిమా అంటే చిన్న టెన్షన్ ఉంటుంది. సో బట్ ఆయన వెరీ మోడర్న్, ఎందుకంటే బిల్లా యాక్సెప్ట్ చేయరు చేయ ఆయన ఐ థింక్ ఈజ్ వెరీ ఫ్రెష్ ఇన్ మైండ్. అండ్ రాధా గారు కథ చెప్పమంటే రాధా గారు టెన్షన్ పడ్డారు, మో పెందాన్ గారు కథ చెప్పాలి. లేదంటే ఆయన మైండ్ చాలా కూల్ ఊరినే ఆయన ఇమేజ్ అలా ఉంటుంది, కానీ ఈజ్ లైక్ రియలీ కూల్ అండ్ చాలా యంగ్స్టర్స్తో కలిసి ఆలోచనలో ఉంటుంది. సో వెళ్తే ఆయన వెళ్ళారు. ఫస్ట్ సిట్టింగ్లోనే హీ లైక్డ్ ఇట్ అలాట్. సో నాకు ఒక టెన్షన్ ఏంటంటే గోపికృష్ణ మూవీస్ ఐ మాన్సరబుల్ పెందాన్ గారికి హిట్ ఇవ్వాలని. సో సినిమాలో ఈ బడ్జెట్స్ ఇది ఇది అది ఇలా అవుతుంది, కోవిడ్ పోస్ట్మెంట్ ఏం పర్లేదు, సినిమా బాగా రావాలంతే ఇది అదిరిపోవాలంతే. సో ఆయన ఎంకరేజ్మెంట్ అది మాకు ఎప్పుడు ఉంది, సారీ. సో ఆయన ఎంకరేజ్మెంట్ చాలా ఉంది. అండ్ పరమహంస్ క్యారెక్టర్ పెందాన్ గారిది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ సినిమా ఫిలాసఫీ, దాని చుట్టూ తిరుగుతుంది. నాది ఆయన రెండు సీన్స్ ఉంటాయి. సో ఆయన చాలా కూల్గా చిన్న ఎటకారం ఉంటుంది ఆ క్యారెక్టర్లో, ఫిలాసఫీ ఉంటుంది, అన్నీ తెలిసిన వాళ్ళు ఒక బుద్ధుల్లా ఆయన క్యారెక్టర్ డిజైన్ చేశారు రాధా గారు. అండ్ ఆయన గెడ్డం లుక్ అది అన్ని న్యాచురల్ బియర్డ్. ఆయన పెందాన్ గారు డైరెక్టర్ కొంచెం బియర్డ్ పెంచమంటున్నారంటే పెంచేద్దాం, ఎంత ఎన్ని ఎన్ని మంత్స్ కావాలండి, అది ఒక మీరు పెంచేయండి ఆయన వచ్చి కట్ చేసుకుంటారు, ఓకే అయితే ఇది సరిపోద్దా డైరెక్టర్ పంపించు ఇది సరిపోద్దా. పెందాన్ గారితో మాట్లాడాలంటే అందరూ నన్ను పంపిస్తారు, మీరు మాట్లాడండి మీరు మాట్లాడండి.